ప్రేస్తలో ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట నలభై ఆరవ కీర్తన ఏడవ వచనం బాధపరచుబడు వారిని ఆయన న్యాయము తీర్చెను ఆకలిగొన్న వారికి ఆహారము దయచేయును యహోవా బాధింపబడు వారిని విడుదల చేయును ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరును గాక యహోవా బాధింపబడిన వారినందరినీ విడుదల విడుదల దయచేసే దేవుడు ఈ రోజున నీ కుటుంబ పరిస్థితిని బట్టి నీకున్న అనారోగ్యం బట్టి నీకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి నీ కుటుంబ పరిస్థితిని బట్టి ఎలా అని నీవు అనుకుంటున్నావా ఈ రోజున దేని విషయంలో నీవు బాధింపబడిన దాని నుంచి దేవుడు విడుదల దయచేయబోచున్నాడు పాపములు బాధింపబడినా కానీ అనేకమైన ఆరోగ్య పరిస్థితిలో కానీ నీకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపింపబోచున్నాడు నీకు ఉన్న ప్రతి సమస్యను బట్టి ప్రార్థన చేస్తే ప్రతి దాన్ని బట్టి దేవుడు విడిపింపబోచున్నాడు గొప్ప కార్యములు దేవుడు ఈ దినము నీ జీవితంలో గొప్ప కార్యములు చేసేవాడు ఆయన మాట ఇస్తే మాట తప్పనివాడు ప్రతి సమస్య నుంచి దేవుడి విడిపించి గొప్పవారిగా ఉంచుతారు ఈ రోజున మనం చేయవలసినది పని ఏమిటంటే ప్రార్థన చేద్దాం ప్రార్థన అన్నింటికి జవాబిస్తుంది ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థనకు మనం సిద్ధపడి ఉందామా ప్రార్థన చేద్దామా ప్రార్థన ఏసయ్య నికేశులు సూత్రాలయ ఈ దినము నేను తండ్రి ప్రవా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలేసయ్యా బంధింపబడిన వారిని విడిపిస్తానని అలాగే ఆకలిగా వారికి ఆహారం తయారు చేస్తానని బంధింపబడిన వారిని విడుదల తయారు చేస్తాను ఎంతగానో మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి నీకే సూత్రాలయ్య ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానం బిడ్డలు ఈ వర్తమానం వింటున్న బిడలు ఎవరైతే బంధకాల్లో ఉన్నారు ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదల దాయిచ్చేయడం ఏ సమస్య బాధపడుతున్నారో ప్రతి సంస్థ నుంచి విడుదల దాయిచ్చండి బలహీనత నుంచి విడుదల విడుదలయ్యండి అందుకే ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నీ శాంతి సమాధానం కుటుంబంలో దయచేసి ఎవరు ఏ సమస్యతో ఏ అక్కరితో ఏ కలిమితో ఏ లేమితో బాధపడుతున్నారో ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసి నన్ను నూతన కార్యం గొప్ప కార్యం ఇప్పుడే ప్రతి ఒక్క విడపట్ల జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి తండ్రి ఆమె